హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడే అందినటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనమాట సో తెలంగాణలో స్కూల్స్ అండ్ కాలేజీల రీ ఓపెన్పై ప్రభుత్వం మరో ట్విస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఎప్పటి నుంచి కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు స్కూల్స్ ఎప్పటి నుంచి ఓపెన్ చేస్తున్నారు కంప్లీట్ క్లారిటీగా మనకు ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఆ నోటిఫికేషన్లో మనకు ఎప్పటి నుంచి స్కూల్స్ అండ్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు ఆ డేట్ సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ మీతో ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేసేయండి అలాగే వీడియో నచ్చి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలోచన లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా విద్యార్థుల సూచనని మనకి ఇక్కడ హెడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి పదవ తరగతి అలాగే ఇంటర్ అలాగే ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే డిగ్రీ పీజీలో మాత్రం ఫైనల్ ఇయర్ విద్యార్థులకే క్లాసులు నిర్వహించాలనుకుంటున్నారంట కంప్లీట్గా సో చూడండి డిగ్రీ పీజీలో మాత్రం ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రమే క్లాసులు నిర్వహించనున్నారు అలాగే మిగతా తరగతులకు ఆన్లైన్లోనే బోధన కొనసాగుతుంది సో మిగతా తరగతులకు వచ్చేసి ఆన్లైన్లో బోధన అంటే కంప్లీట్గా మనకు ఆన్లైన్లోనే చెప్పడం అనమాట సో యూనివర్సిటీల రిజిస్ట్రలతో ఉన్నత విద్యా మండలి చైర్మన్ సమావేశం నిర్వహించారు ఇందులో ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం పీజీ హాస్టల్స్ తెరవాలని నిర్ణయం తీసుకున్నారు కంప్లీట్గా మనకు ఫైనల్ ఇయర్ విద్యార్థుల కోసం అయితే పీజీకి సంబంధించిన హాస్టల్స్ అయితే కంప్లీట్గా ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది సో కంప్లీట్గా మనకు ఫిబ్రవరి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్ అలాగే ఇంజనీరింగ్ సంబంధించిన తరగతులు ప్రారంభం కానున్నాయి సో ఫ్రెండ్స్ ఇది మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్